श्रीमती मणिकंठ कुमार मंगल कार्यक्रम मुख्य अतिथि गौरणीय मजी केन्द्र मंत्री प्रस्तुत गवर्नर वेरे मणिकंठ सतीमणि अलागे पेदर गुरुनाथ विश्वपति यादव गार मोहनराव गार संजीव गार प्रदीप गार मुझे सोदर निजाने मंदिर समाज में एप्डी मंदिर भूमि को मुक्ति कोराड़ते समाज मार्ग पार्लमेंट समाज मार्ग नायक अटी मल्लिकारे बंधन विद्यार्थी नायक देश प्रदेश चलिए आयकत् आदि गौरव की आंदोलन चाल मंदिर नायक मल्लिकार नायक निजाने समाजा की अलग राजकीय मंत्री आस्ती प्रकट आने एन कल एन कल कष्ट गेलवाले एन कई पार्टी मैं पोटे मैं देश पे अभी मेमंट राष्ट्र तपारे इपड़ा पार्लमेंट पोटे पार्लमेंट आज ड्यूटी केन्द्र मंत्री कार्यक्रम दूसरे आये ड्यूटी प्रति माटा मार्टी का राजकीय सहायन ग्रामा की पटना की सहायन ईवेटा आ कार्यक्रम उद्घाटन खचिंग पैक बहुश भवनराव मल्ले गुजर कल पाँच डिप्लेन अट लिबरल पार्टी तो पवर कांग्रेस गोल नायक मल्लिकार्जुन नायक आज चल तरह मौन पटना स्टाचे आ स्टाच्यू अन्वेदी को आ रोज मन दापड़ी पद नायक अभिनी वाले मन कटे निजा सारे मैं इपड़की पड़ता जयंती स्पष्ट पार्टी तरफ मतलब पड़ता अटे और राजकीय नायक अड़ी मध्य मन इपड़को मैं प्रदेश मनस्फूर्ति मुख्य अतिथि स्वर्गीय सत्यमणि विवेक गारिपति यादव गारु रवि यादव गारु संजीव गुजार मरी इन अंदर कशंद नमस्कार गांधीजी राजकीय प्रिंसिपल्स अटुवंटि प्रिंसिपल्स कलिगिन व्यक्ति मल्लिकार्जुन
మల్లికార్జున గారు 1969 రిజిస్ట్రేషన్ నుంచి పరిచయం. మరి ఆ తదుపరి వారు మాకు పార్లమెంటరీ మెంబర్గా మంత్రిగా అన్ని విధాలుగా చేశారు. ఈరోజు మైకుమినార్లో బ్రాడ్గి దాదినాలు అయ్యి అప్పుడు టీవీ స్టేషన్స్ లేనప్పుడు తర్వాత టెలిఫోన్ యాత్రీకరణ సరిగా లేనప్పుడు ఇవన్నీ మైకుమినార్కు ఆయన సమర్పించింది. అటువంటి మనిషి ఈ రోజుల్లో నాయకులు ఎట్లయిపోయినంటే చెప్తారు చేస్తాం చేస్తాం చూస్తారు కానీ ఆయన చెప్పకుండానే మైకుమినార్కు అన్ని విధాల డెవలప్మెంట్ కొరకు వారు కార్యక్రమాలు అటువంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసి ఈరోజు వారి కుమారుడు మనీష్ గారు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి వారి యొక్క విక్రయ ఆవిష్కరణకు మమ్మల్ని ఇక్కడికి పిలిపించి ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్గొనుకుని చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతాపూర్వకంగా తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. జై థ్యాంక్ యూ సార్. ఇప్పుడు టీపీసీసీ జనరల్ సెక్రటరీ ప్రదీప్ గౌడ్ గారు మాట్లాడతారు. డాక్టర్ మల్లికార్జున్ గారి జయంతి సందర్భంగా వారి యొక్క స్థూపాన్ని ఇలాగ ఫంక్షన్ ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి పెద్దలు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, మరి అదేవిధంగా మన భీష్మ పితామహుడు అయినటువంటి వెంకటస్వామి గారి అబ్బాయి వివేక్ వెంకటస్వామి గారు, మరి అదేవిధంగా డాక్టర్ మల్లికార్జున గారి సతీమణి శ్రీమతి భాగ్యలక్ష్మ గారు, పెద్దలు భిక్షపతి గారు, అదేవిధంగా కొండగల్ మాజీ ఎమ్మెల్యే మా గురు సమానుడు గురునాథ్ రెడ్డి గారు, మేడం కీర్తి రెడ్డి గారు, రవి యాదవ్ గారు, మల్కిరెడ్డి గారు, డిసిసి ఉపాధ్యక్షుడు టీపీసీసీ ఒబెదుల గోపాల్ గారు, సంజీవ ముదరాజ్ గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ, మరి డాక్టర్ మల్లికార్జున గారి అబ్బాయి మను గారు, మరి వేదికల కలిసిన పెద్దలు వేదిక మీద ఆశమైనటువంటి డాక్టర్ మల్లికార్జున గారి అభిమానులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం ఈరోజు మహనీయులు డాక్టర్ మల్లికార్జున గారి విగ్రహాన్ని మనం ఇప్పుడే పెద్దలు బండారు దత్తాత్రేయ గారి చేతుల్లో చేసుకోవడం జరిగింది. నేను 1996లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా ఎంపీగా మల్లికార్జున గారు మా మహబూబ్ నగర్ జిల్లాలో 4 పర్యాయాలు ఎంపీగా పనిచేశారు.
ఇప్పుడు విక్షాపతి యాదవ్ గారు మాట్లాడాల్సిన కావాలి. మల్లికార్జున్ గారి పుట్టింది సందర్భంగా ఆయన విగ్రహ ప్రతిష్టాపన చేసిన సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు హర్యానా గవర్నర్ గారైన శ్రీ మండల్ దత్తాత్రేయ గారు, అదేవిధంగా మల్లికార్జున్ గారి కుమారుడు మనో గారు, భగవంత్ రావు గారు, దుర్గాన రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, బీజేపీ రాష్ట్ర నాయకులు వివేక్ గారు, మిసెస్ మల్లికార్జున్ గారు, కీర్తి రెడ్డి గారు, రవి కొత్వాల్ గారు, సంజీవ్ గారు, మల్కిరెడ్డి గారు, క్షమించాలి ఇంకా చాలా ఇంకా అందరి పేరు చెప్పలేకపోయినందుకు, అందరికీ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మేము మా చిన్నతనంలోనే 1969లో తెలంగాణ ఉద్యమం డాక్టర్ చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు మల్లికార్జున్ గారు, శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళు విద్యార్థి నాయకులు, అప్పుడు వాళ్ళే చదువుకుంటున్నారు. చెన్నారెడ్డి గారి పిలుపు మేరకు వీళ్ళంతా మరి ఉద్యమంలో దూకేసి మల్లికార్జున్ ఇతర నాయకులు వచ్చిన తర్వాత ఈ ఉద్యమానికి ఒక రూపు వచ్చింది తెలంగాణ ఉద్యమానికి. అప్పుడు ఎంతోమంది యువకులు బలిదానం చేసిన అమ్మ చనిపోయారు. బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణను ఇవ్వడానికి వీల్లేదని ఆయన వాదన, చెన్నారెడ్డి గారు మల్లికార్జున్ గారు ఏంటి పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పడ్డదాకా మేము నిద్రపోమని చెప్పి వీళ్ళు ఆ రోజుల్లోనే మరి వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు ప్రతి దూరం ఇటువంటి సెల్ ఫోన్లు అవి టీవీలు అన్నీ వచ్చినాయి, కానీ ఆ రోజులు 69లో ఏమీ లేకుండే. ప్రతి ఊరిలో కూడా ప్రతి యువకుడు కూడా ప్రతి ముసల్మాన్ కూడా జై తెలంగాణ టీపీఎస్ తెలంగాణ ప్రజాసమస్య అట్లా మరి ఆ ఉద్యమాన్ని అక్కడ రూపుదిద్దించారు. చెన్నారెడ్డి మరి అటువంటి మరి పేరు గల నాయకుడు కూడా ఈ ఉద్యమంలో ఆయన పాత్ర కూడా చాలా తెలియదు. దానికి తోడు మల్లికార్జున్ గారు కూడా ఇటువంటి నాయకులు కూడా తోడవడం. అప్పుడు ఆ రోజుల్లో మొత్తం తెలంగాణ అంతా కూడా దద్దరిల్లింది. ఎక్కడ కూడా చూసినా టీపీఎస్ టీపీఎస్, ఇప్పుడు టీఆర్ఎస్ అంటున్నాడు, అప్పుడు తెలంగాణ ప్రజాసంఘం. ఆయన చదువుకున్న రోజుల్లోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మరి ఆ తర్వాత ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయో 71 అనుకుంటాం. తెలంగాణ నుంచి 14 మంది పోటీ చేస్తే 11 సీట్లు టీపీఎస్కి వచ్చేసింది. అర్థం చేసుకుంది అప్పుడు ప్రజల్లో ఎంత వాకిపోయిందో తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ వాదం గురించి. అందులో మరి మల్లికార్జున్ గారు మెదక్ నుంచి జిల్లా ఆయన పార్లమెంట్ మెంబర్గా ఎన్నికైంది.
ఆ తర్వాత సరే అప్పుడు ఇందిరాగాంధీ 6 పాయింట్ ఫార్ములా పెట్టి ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ అని ఇక్కడ మూలికీ విధానం అని ఎన్నో అవి చేసి ఆ ఉద్యమాన్ని అందరికీ ఆపేయడం జరిగింది. తర్వాత మరి మల్లికార్జున గారు మెదక్ నుంచి కాకుండా మహబూబ్ నగర్ నుంచి పార్లమెంట్ మెంబర్గా ఎన్నికయ్యేదైతే ఆయన ఇంతవరకు పార్లమెంట్ని మహబూబ్ నగర్ వదిలేదు.